భూపతిపల్లి విలేజీలో అహల్య సంధ్య అనే పేరు గల సవతి అక్కా చెల్లెలుండేవాళ్ళు అహల్య పెద్దది అందం చందంతో పాటు అహంకారమున్న అమ్మాయి ఇక సంధ్య చిన్నమ్మాయి రంగు నలిపోయినప్పటికీ తన మనస్సు స్వచ్ఛమైన అచ్చమైన మల్లెపూవు లాంటిది ఎంతో అనుకుగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ అటు అక్క అహల్యని ఇటు తండ్రి వీరయ్యను తన రెండు కళ్ళుగా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది కూలి పనికి వెళ్లే వీరయ్యకు సౌభాగ్య అపర్ణ అనే ఇద్దరు భార్యలుండేవాళ్లు కలిసికట్టుగా ఉంటూ తలో పని చేసుకుంటూ బతుకుతూ ఆరు నెలల క్రితం వరకు బ్రతికారు ఒకరోజున కూలి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా జోరుగా వర్షం పడుతూ ఉండడంతో పెద్ద పిడుగుపడి అందరూ చనిపోయారు సౌభాగ్యకు పుట్టిన కూతురు అహల్య అపర్ణకు పుట్టిన కూతురు సంధ్య అహల్య నల్లగా పుట్టిన చెల్లి సంధ్యను చూసి ఓడ్చుకునేది కాదు ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ మంచి పనికి మానవతను చూపడానికి రంగు ముఖ్యం కాదు మంచి మనసు ముఖ్యమని సంధ్యను దేవతను చేస్తారు అహల్యను రాక్షసిగా చూస్తారు దాంతో సవతి అక్క అహల్య సవతి చెల్లి సంధ్యను హింసించడం మొదలు పెడుతుంది పెళ్లిడు వచ్చిన అక్క అహల్య అంటే అభిమానంతో పాటు భయం కూడా సంధ్యలో ఇంకా ఉన్నాయి ఒక రోజున సరేలే ఇంతకు వేడి నీళ్ళు పెట్టావా లేదా పెట్టానక్కా బకెట్లో పోయమంటావా ఆ బకెట్లో కాదే నా ముఖం మీద పోయి వద్దక్కా వేడి నీళ్ళు పోసుకుంటే ముఖం కాలిపోతుంది చర్మం ఊడిపోతుంది ఓ అవునా అయితే ఒకసారి చూద్దాం చర్మం ఊడిపోతుందా లేదా అని అంటూ వెంటనే సంధ్య చేయి పట్టుకుని వేడి నీళ్ళల్లో ముంచుతుంది అహల్య ఒక్కసారిగా గట్టిగా అమ్మా అని అరుస్తుంది సంధ్య వెంటనే ఆ అరుపు బయటికి రాకుండా గట్టిగా ఒక చేత్తో సంధ్య నోరు మూస్తుంది అహల్య సంధ్య కన్నీళ్లు చంపల మీద నుండి కారుతూ ఉంటాయి అహల్య సంధ్య నోటి దగ్గర నుంచి చెయ్యి తీసి నీ చర్మం ఊడిపోలేదే అంటే నీళ్లు వేడిగా లేనట్టున్నాయి అయ్యో లేదక్కా నీళ్లు బాగా వేడెక్కాయి అదిగో చూడు వేడివేడిగా పొగలు ఎలా వస్తున్నాయో తన చెయ్యి కాలి ఎర్రగా కమిలినందుకు బాధపడుతూ ఉంటుంది సంధ్య అహల్య అదేం పట్టించుకోకుండా వేడి నీళ్లు బాత్రూంలో పెట్టు అని చెప్తుంది సంధ్య వేడి నీళ్లు బాత్రూంలో పెడుతుంది నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్స్ రెడీగా ఉండాలి లేదంటే అలా ఏం లేదక్కా వచ్చే వరకు అన్ని వేడివేడిగా సిద్ధంగా ఉంటాయి ఇక అహల్య నుండి స్నానానికి వెళ్ళిపోతుంది ఎర్రగా కమిలిన చేతితో వంటగదిలో ఉన్న టిఫిన్స్ని చట్నీల డబ్బాలను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది సంధ్య మంటలేస్తున్న కాలిన తన చేతిని చూసుకుంటూ సంధ్య శబ్దం బయటికి రాకుండా ఏడుస్తూ ఉంటుంది చెప్పింది చేస్తే ప్రేమగా చూసుకుంటుంది కదా అని అనుకుని అన్ని పనులు చేస్తుంటే నన్నే ద్వేషిస్తూ ఉంటుంది ఇలా చిత్రహింతులు పెడుతుంది అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అహల్య స్నానం చేసుకుని టిఫిన్ చేయడానికని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది సంధ్య అహల్యకు టిఫిన్ పెడుతుంది అహల్య ఇడ్లీ నోట్లో పెట్టుకుని వెంటనే సంధ్య ముఖం మీద థూ అని ఉమ్మేసి కోపంగా ఏం చట్నీ చేసావే ఉప్పు లేదు కారం లేదు రుచి అంతకంటే లేదు అంటూ డబ్బాలో ఉన్న ఇడ్లీలతో సంధ్య ముఖాన్ని కొడుతూ ఉంటుంది అహల్య కళ్ళు మూసుకుని సంధ్య బాధపడుతూ ఉంటుంది అలా రోజులు కడుస్తూ ఉంటాయి ఒక రోజున అహల్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు తండ్రి వీరయ్య పిల్లాడు మనోహర్ తన తల్లిని సుజాతను తీసుకుని అహల్యాని చూడ్డానికని వస్తాడు తన తల్లిని ఓల్డేజ్ హోమ్ వేద్దామని అనడం ఏది అడిగినా తల పొగగురు సమాధానాలు చెప్పడం మనోహర్కి నచ్చలేదు అదీ కాకుండా తన అక్క ప్రవర్తనని తల పొగర్ని కవర్ చేస్తూ తీయగా మాట్లాడుతున్న సంధ్యని చూస్తాడు అతనికి బాగా నచ్చుతుంది అనూగా పెద్దలంటే గౌరవంతో నడుచుకుంటూ ఉంటుంది బాబు మీకు అమ్మాయి నచ్చిందా అని అడుగుతాడు వీరయ్య అంకుల్ నిజం చెప్పాలంటే నాకు మీ పెద్దమ్మాయి నచ్చలేదు పొగరు పోతు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి నల్లగా ఉన్న ఆ అమ్మాయి నచ్చింది తనెవరంకుల్ తను నా చిన్న కూతురు బాబు పేరు సంధ్య సంధ్య పేరు అంకుల్ మీకు మీ అమ్మాయికి నేను నచ్చితే నేను సంధ్యని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు మనోహర్ బాబు నువ్వు మా అమ్మాయిని సరిగ్గా చూసినట్టు లేవు తను తన రంగ మాత్రమే నల్లగా ఉంది మనసు మేలిమి బంగారం మమత స్వచ్ఛమైన మల్లెపూవు లాంటిది సంధ్య గురించి మనోహర్ అలా చెప్పడం జీర్ణించుకోలేకపోతుంది అహల్య కోపంగా ఆ నువ్వొక బూడిదా అదొక బూడిద దొందు దొందు సరిపోయాయి మీలాంటి వాళ్ళ కోసమా నేను నా టైం వృధా చేస్తుంది ఛీ అనుకుని నుంచి వెళ్ళిపోతుంది తండ్రి వీరయ్య మనోహర్తో సంధ్య పెళ్లి చేయడానికని ఒప్పుకుంటాడు మనోహర్ సంతోషంగా ఒకరోజున సంధ్యకు లెహంగా డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు చూడు సంధ్య ఇదొక మాయా లెహంగా డ్రెస్ మాయా లెహెంగా డ్రెస్సా ఏం మాయ చేస్తుంది నేను చెప్పడం ఎందుకు నువ్వే వేసుకుని చూడు అని అంటాడు మనోహర్ అలా చెప్పి మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సంధ్య మనోహర్ ఇచ్చిన మాయా లహంగా డ్రెస్ వేసుకుంటుంది తన నలుపు రంగు పోయి ఆ డ్రెస్లు మహారాణిలా మెరుస్తూ చాలా అందంగా ఉంటుంది అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక అహల్య ఆ లెహంగా డ్రెస్ ని దొంగిలించి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది తనకు తెలియదు అదొక మాయాలహంగా డ్రెస్ అని తిరిగి మళ్లీ ఆ ముక్కలు అతుక్కుంటూ ఉంటాయి అలా కట్ చేసి చేసి ఆహల్య అలసిపోయి మారుమూల చిన్న పల్లెటూరులో దానయ్య సుజాత అనే నిరుపేద రైతు భార్యాభర్తలుండేవాళ్లు వాళ్ళకి కీర్తిపాలు అనే పేరు గల ఇద్దరు పిల్లలున్నారు దానయ్య సుజాతలు తమ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ పనులు లేనప్పుడు దానయ్య కట్టెలు కొట్టుకొచ్చి టౌన్లో అమ్ముతూ ఉండేవాడు సుజాత కూలి పనులకు వెళ్తూ ఉండేది భార్యాభర్తలిద్దరూ చేతనైన పని చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు ఒక రోజున కీర్తి బాలు ఆడుకుంటూ ఉంటారు ఇంతలో దానయ్య కట్టలనెత్తుకొని ఇంటికొస్తాడు ఏమ్మా మీ అమ్మ ఇంకా కూలి నుంచి ఇంటికి రాలేదా రాలేదు నాన్న నువ్వు చెరువు కట్ట మీద నుంచే కదా వచ్చింది అమ్మ నీకెక్కడా కనపడలేదా నాన్న అని అడుగుతుంది కీర్తి లేదే సర్లే మీరు ఆడుకుంటూ ఉండండి నేనెళ్ళి మీ అమ్మని తీసుకొస్తాను అని అంటాడు దానయ్య సరే నాన్న చీకటి పడే వచ్చాయండి అని అంటాడు బాలు అలాగే బాబు మీరింటి దగ్గరే ఉండి ఆడుకుంటూ ఉండండి చీకటి పడుతుంది కదా టీవీ కోసమని ఎవరింటికి పోవద్దు పోం నాన్న ఇంటి ముందే ఆడుకుంటాము అని చెప్పగానే దానయ్య తన దగ్గర ఉన్న పాత సైకిల్ని తొక్కుతూ సుజాత పనిచేసే చోటుకు వెళ్తూ ఉండగా దారిలో ఎదురుపడుతుంది సైకిల్ ఎక్కించుకుని ఇంటికొస్తాడు అందరూ కలిసి వాళ్లకున్నంతలో తినేసి పడుకుంటారు అలా వాళ్ళకి ఉన్నంతలో సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ఆ పేద రైతు దంపతులకి దిగులు పట్టుకుంది అప్పుడు సుజాత మూడు రోజుల నుంచి పట్టుకున్న ముసురువాన ఇది ఇంతలో తగ్గేటట్టు కనబడడం లేదే ఏం చేద్దామయ్యా ఇంకా రెండు రోజులు ఇలాగే ఉంటే చేతికి రావాల్సిన పంట తిరిగి నేల ఖాయం అనిపిస్తుంది సుజాత అయ్యో మామ అదే జరిగితే మనకిక ఊరితాళ్లే దిక్కు ఈ ఏడు పంట బాగా వస్తుంది కదా అనే నమ్మకంతో అప్పు చేసి మరీ కౌలు పొలం చేశాం వానదేవుడా మా నోట్లో మట్టి కొట్టకు తండ్రి మాకు కన్నీళ్లను మిగుల్చుకున్నాయినా కంగారు పడుకు సుజాత ఇంట్లో సరుకులున్నాయి కదా మన సంసారం ఏ రోజుకి ఆ రోజే కదయ్యా వారం రోజులకు సరిపడా సరుకులు తెచ్చి పెట్టుకోవడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడవి మామా అది కూడా నిజమే సుజాత ఒకటో తారీఖు రాగానే టక్కున జీతాలు రావడానికి మన కొలువులు కూడా చేయడం లేదు కదా మామా దేవుడు చూపించిన దారిలో నడుస్తున్నాం సుజాత అంతా ఆయనదే ఏమయ్యా ఇప్పుడు ఏం చేద్దాం వాన మూడు రోజులుగా కురుస్తూనే ఉంది మరో రెండు రోజులు కుండపోతగా కురిసే అవకాశాలున్నాయని అంటున్నారు ఇంట్లో సరుకులు నిండుకున్నాయి చేతిలో గవ్వలేదు నాకు కూడా ఆగుబులే పట్టుకుంది సుజాత ఈ వానకు అడవిలో కట్టెలన్నీ ఉంటాయి చెట్లెక్కితే జారుతుంటాయి అలాగని ఇంట్లో ఉంటే ఎట్లా చెప్పయ్యా రైస్ మిల్లు దగ్గరకైనా పోయి పని మాట్లాడుకోండి అక్కడ కూడా రోజువారి కూలీ డబ్బులే ఇస్తారు కదా సరే సుజాత పిల్లలు నువ్వు జాగ్రత్తగా ఉండండి నేనెళ్ళి రైస్ మిల్లు యజమానితో పని గురించి వస్తాను అందుకు కీర్తి వద్దు నాన్న నాకు చాలా భయంగా ఉంది మీరు బయటికి వెళ్ళొద్దు అవునా మీకేమైనా పనులుంటే వర్షం వెలిసిపోయాక అప్పుడు వెళ్ళండి ఇప్పుడు ఈ వానలో వెళ్ళొద్దు నాన్న అని అంటాడు బాలు దానయ్య పిల్లలకు ఏదో ఒకటి నచ్చ చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చి సైకిల్ తొక్కుతూ కొద్ది దూరం వెళ్ళగా ఎదురుగా పొంగుతూ వస్తున్న వరద నీరు కనబడుతుంది అది చూసిన దానయ్య కంగారు పడుతూ గబగబా ని తొక్కుతూ ఇంటికొస్తాడు సుజాత పైనుంచి నీటి వరద దూసుకొస్తుంది పిల్లల్ని గట్టిగా పట్టుకో ఏదైనా గోడ పక్కన నిలబడు అని చెప్తూనే ఉన్నాడు దానయ్య వరద నీరు రానే వచ్చింది ఇంటిని పూర్తిగా ముంచేసింది ఆ వరద నీటిలో కొట్టుకుపోకుండా గుమ్మం తలుపులు పట్టుకుని ఉంటారు వరద నీరు వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది పట్టు వదిలితే కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అలాగే వరద నీటిలో తడుస్తూ నిలబడి ఉంటారు నాన్న ఇలా ఎంతసేపు ఉండాలి చేతులు నొప్పులేస్తున్నాయి అది కాక బాగా ఆకులవుతుంది కొద్దిసేపు ఓపిక తల్లి మంచం వేస్తాను మంచం మీద ఉందురు అలాగే అమ్మకి రోజుకి పొయ్యి మీద వంట చేస్తుంది వేడిగా తిందురు ఆ మాట విని సుజాత కీర్తి బాలుని గోడ పక్కన నిలబెట్టి నీళ్ళ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లో ఉన్న వంట వంట దగ్గరికి వచ్చి కిరోజరి పోయి వెలిగించి వంట చేస్తూ ఉంటుంది అమ్మా తొందరగా చేయి బాగా ఆకలిగా ఉంది చేస్తున్నాను కదా బాలు అయినా ఈ వరద నీటిలో ఎక్కడ కూర్చొని తింటారు బిడ్డ ఇలాగే గోడ పక్కన నిలబడి తింటానమ్మా బాగా ఆకలి అవుతుంది అన్నం పెట్టు వేడి వేడి అన్నంలో మొన్న పెట్టిన ఆవకాయ పచ్చడి ఉంది కదా అదే అమ్మా అని అంటుంది కీర్తి అలాగే పిల్లలు అని కాసేపటికి సుజాత అన్నం వంట చేసి ప్లేట్లో పెట్టి పచ్చడి వేస్తుంది కీర్తి బాలు వరద నీటిలో గోడ పక్కన నిలబడి అన్నం తింటూ ఉంటారు ఇంట్లో నుంచి వరద నీరు బయటకెళ్లేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దానయ్య అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి ఈ వరద నీటికి తన పొలం పంట ఏమైపోతుందో ఏమోనన్న కంగారులో పొలం దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు కానీ వరద నీరు ప్రవహించడం చూసి ఆగిపోతాడు బాధపడుతూ ఉంటాడు నెమ్మదిగా ఆ వరదల్లో నుంచి ఎత్తైన చోటుకు వెళ్ళి ఒక చెట్టు దగ్గర తలదాచుకుంటారు వరద నీటికి ఇల్లు కొట్టుకుపోతుంది దాంతో దానయ్య కుటుంబం పంచాయతీ ఆఫీసులో తలదాచుకుంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు